హామీలు మాన్యులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత 40 సంవత్సరాలుగా మన కన్న కొడుకులాగా ఇంటి బిడ్డలాగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాగార్జున సాగర్ అంటే జానారెడ్డి గారు జానారెడ్డి గారు అంటే నాగార్జున సాగర్ పనిచేసినటువంటి మహనీయులు పెద్దలు మరి జానారెడ్డి అన్న గారికి అదే విధంగా పెద్దలందరికీ వేదిక నలంకరించిన పెద్దలకు గ్రామస్తులకు యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్కసారి ఆలోచించండి. మేము ఏం అన్యాయం చేసినాం? ఈ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళిత బీసీ వర్గాలకు అత్యున్నతమైనటువంటి పదవులతో పాటు పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదోడికి పడ్డ అన్నం దొరకాలంటే కనీసం పని కనిపించాలని వంద రోజుల పని చట్టం లాంటి తెచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. జానారెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలంటే మరి ముఖ్యమంత్రి పదవి కాదు, నా ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రమే నాకు కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఈ రోజు మీ ముందట మీ ఇంటి బిడ్డగానే ఉన్నాడు, మీ నాయకుడిగానే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ రోజు అందరూ మీరు తెలంగాణ వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సరిపోతుంది కదా ఎందుకు అని, లేదు లేదు మా 4 కోట్ల మంది ప్రజలు 4.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, బాగుపడతారని కలలు అంటా ఉన్నారు. వాళ్ళ కలలు నెరవేర్చండి అమ్మా అని సోనియా గాంధీ గారికి వారు చెప్పిన తర్వాత మరి ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. మరి మనం కన్న కలలు తెలంగాణ ఇవాళ సాకారం అయిందా? కేసీఆర్ గారు అన్న కలల తెలంగాణ నడుస్తుందా? ఆయన బిడ్డ ఓడిపోతే 6 నెలలు కాలే వెంటనే ఎంఎస్సీ చేసుకున్నాడు, మరి కొడుకు చదువుకొని 7 ఏళ్ళు అయితే ఇంటికాడ నిరుద్యోగం ఉండి మరి ఆయనకేమన్నా ఉద్యోగం వచ్చిందా ఇచ్చిండ్రా? ఆలోచించండి. ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడ్డది, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, 3 కాదు కదా 3 గుంటలు కూడా ఇవ్వలే. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం, నువ్వు 3 ఎకరాలు ఇవ్వలేనప్పుడు 3, 5, 15 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు వేయండి అన్నా. ఇవాళ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టింది. ఎప్పుడు కూడా ఈ కులము ఆ కులము అని చూడలే. ఇవాళ ఊరు మొత్తం రోడ్లు, నేను 2 ఊర్లు చూసినా ఈ 2 రోజులలో, వెల్మడ అదే విధంగా పెద్ద ఊరు మన ఊరు, కానీ ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకులు కానీ సీసీ రోడ్లు కానీ ఇందిరా మిల్లు కానీ బడి కానీ గుడి కానీ కరెంటు సబ్స్టేషన్ కానీ సర్వం మరి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారే చేశారు. ఇవాళ మరి కేవలం బరాయి మాటలు మాట్లాడి రకరకాల మాయ మాటలు చెప్పి పూటకు ఒక సారలో బీరో పోసి ఇంత అన్నం పెడితే మనకు ఉండే ఇల్లు రాదు. ఇస్తారన్న డబల్ బెడ్రూమ్ ఎండిపోయింది ఇచ్చిర్రా. కనీసం గొర్రెలలో యాదవ్లకు కూడా 2 విడత గొర్రెలు ఇస్తాను ఇవ్వలే. నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళు తప్ప. మొన్నటికి మొన్న యాదవ బిడ్డ నాకు గొర్రెలు కాదు నాకు ఉద్యోగం కావాలని ఉద్యోగం ఇస్తలేదు. ఇప్పటి వరకు ఉద్యమించడం మేము 7 ఏళ్ళు పోరాటం చేసినాం గతంలో, మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్ళు పోరాటం చేస్తా ఉన్నాం, ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. బోడా సునీల్ నాయక్ గూడూరులో ఒక అబ్బాయి ఉద్యోగాలు వచ్చేటట్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ టీచర్ ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. మా దగ్గర ఒక ప్రైవేట్ టీచర్ మనోవేదనతో చనిపోయాడు. రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా ఇబ్బందులు పాలవుతుంటే లక్షలు కోట్లు ఓట్ల కోసం పంచి ఓట్లు వేయించుకుంటారు. గెలిచిన తర్వాత ముఖం చూస్తున్నారు కాదు, జానారెడ్డి గారే 40 ఏళ్ల నుంచి ఉంటారు, ఇంకా మీతోటే ఉంటాడు చివరి వరకు కూడా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మొన్న హుజూర్నగర్లో ఎలక్షన్లు అయితే గద్దలు లెక్కొచ్చారు, ఊరూరికి తిరిగిర్రు, మేమే ఇస్తాం మేమే అన్ని చేస్తామని చెప్పింది. ఏం చేసిన అక్కడ గెలిపించినాక ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములన్నీ కబ్జా పెట్టిండు. మరి గెలిపేదానికి వచ్చిన నాయకుడు ఎక్కడ బాయే, ముఖ్యమంత్రి ఎక్కడ బాయే, ఇవన్నీ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది చారిత్రక అవసరం, జానారెడ్డి గెలవడం అనేది ఈ రాష్ట్రానికి అవసరం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తిరుగుబాటుగా ఇదొక గెలుపు ఉంటది. ఇవాళ పిల్లలు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇస్తారన్న డబల్ బెడ్రూమ్ రాలేదు, సరైనటువంటి పింఛన్లు లేవు, ఇప్పటి వరకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు, 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తాడు అది లేదు. ఒక్కసారి ఆలోచించి పెద్ద ఆయన మీ ఇంటి ముంగడికి వచ్చి ఇవాళ ఓటు అడుగుతా ఉన్నాడు. వాస్తవానికి ఆయన చేసినటువంటి పనికి మనం ఆయన రాకుండానే ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి ఓట్లేయాలి. మనకు ఒక కృతజ్ఞత ఉంటే తెలంగాణ బిడ్డలకు మనకెవరన్నా సహాయం చేస్తే మళ్ళీ కృతజ్ఞత తీర్చుకుంటాం. ఆ కృతజ్ఞత తీర్చుకునే విధానం మన ఊర్లో ఉండాలి.
ఇవాళ ఆయన చేసిన పనులకు కనీసం కృతజ్ఞతగానన్న, తెలంగాణ తెచ్చినందుకు సోనియా గాంధీ ఇచ్చినందుకు కనీస కృతజ్ఞతగానైనా మనము ఈ యొక్క అభ్యర్థిగా మన జానారెడ్డి అన్నను గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేతి గుర్తుకు ఓటేయడం మర్చిపోదు. చేతి చేయి మీతోటే ఉంటది. మీ తల్లిదండ్రులు ఎట్లనో జానారెడ్డి గారు మీకు అట్లా వెంటే ఉన్నాడు, అట్లనే చేయి కూడా మీతోటే ఉంటది. మీ అభివృద్ధిని కోరుకుంటది, మీ సంక్షేమాన్ని కోరుకుంటది. దయచేసి ఎవరు కూడా వాళ్ళిచ్చే పైసలకు వాళ్ళిచ్చే మరి మాటలకు హామీలకు మోసపోవద్దు. డబ్బులు ఇస్తారు తీసుకోండి, వాళ్ళు ఏం కష్టపడి ఇట్లా చెమటోడు తెత్తలేరు. దోసుకున్న ఏడేళ్ల నుంచి ఆస్తులు అమ్మేరు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఫ్యాక్టరీలు అమ్మేసిరు, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ బీజేపీ. కాబట్టి ప్రజలు బాగుండాలనుకుని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి మరి జానారెడ్డి గారు ఇవాళ మేము అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు ఇలాంటి పెద్ద మనిషి ఉంటే ఇంకా మీ సమస్యల మీద మేము పోరాటగలుగుతాం. ఈ రోజు మేము మాట్లాడితే మీకు అనుభవం లేదంటారు, మాట్లాడలేరంటారు, ఏదో అంటారు. 40 సారే పెద్దోడు ఇప్పుడు అసెంబ్లీలో. అట్లాంటి పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరం, అనుభవం అవసరం. అసెంబ్లీలో మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తులు, విధి విధానాల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు పెద్దలు. జానారెడ్డి గారు అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రజానీకానికి, అసెంబ్లీకి అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని, జానారెడ్డి అన్న గారిని అసెంబ్లీకి పంపాలని మాకు మరి ఒక బలంగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పెద్ద ఆయన మాకు అసెంబ్లీలో ఉంటే మీ సమస్యల మీద మేము ఎంత దూరమైనా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.